జయమత్నగర్ డివిజన్లో శ్రీరామ్నగర్ విజయనగర్ జయమత్నగర్ బస్తీ మొత్తం కోట్లుగా ఈ డివిజన్లో మన కళ్యాణ లక్ష్మి ఖ్యాతి ముబారక్ చెట్లు చూడటం జరిగింది. మరియు 75,116 రూపాయలు హామీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో 116 రూపాయలు చేయడం జరిగింది సీఎం గారు. అందరూ పేద వర్గాలు పేద మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా మాకు కేసీఆర్ గారు దేవుడు లాంటి చెప్పి చెప్తున్నారు. నేను కేసీఆర్ గారు మొత్తం ఇంటి పెట్టుకోవాలని చెప్తున్నాను. లేడీస్ అది ఒక నిర్ణయం ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. ఇప్పటివరకు భారతదేశంలో ఎవరు కూడా ఒక పేదవారు పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు ఎవరు ఇవ్వలేదు కదా. ఫస్ట్ టైం మన టీఆర్ఎస్ గారు అంటే ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయలు ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు. అందుకని వాళ్ళు ఇక్కడ చెక్కులు పాస్ జరిగింది. మరి వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ మన బషీర్ కానీ అరుణ్ కానీ నాగరాజ్ అందరూ కూడా నాయకులందరూ రావడం జరిగింది. ఇక్కడ స్థానిక లీడర్ మన అజయ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లను చేశారు. బ్రహ్మాండంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి మనం చెక్కులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఈ ఒక 7 చెక్కులు కాబట్టి ఇక్కడ ఈ సెంటర్ చూసుకుని ఇక్కడ శ్రీరామ్నగర్ ఏర్పాటు చేసి మరి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. వచ్చిన ఆడవాళ్ళంతా కూడా పేదవారు చాలా హ్యాపీగా ఉన్నారు చెక్కులు విషయంలో. ఇదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఏదో ఒకటి అందుతుంది. ప్రతి పేదవాడికి ఏదో ఒకటి సీఎం గారి కళ నెరవేరే టైం వచ్చింది. వాళ్ళు దీంతోపాటు మన కేసీఆర్ కిట్ కూడా ఇదివరకు హాస్పిటల్లో 20-30 డెలివరీలు ఉంటే ఇవాళ 100-200 డెలివరీలు పెరిగిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా ఈ హాస్పిటల్ని తయారు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా 2 ఏళ్ల వరకు మర్చిపోలేదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంత మంచి స్పందన రావడం జరిగింది. అనేక పండుగలు రేపు రాబోయే రంజాన్కి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పుడు రంజాన్కి కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఈసారి భారీ లెవెల్లో మేము లాస్ట్ టైము 20,000 మందికి గిఫ్ట్ ప్యాకెట్ వచ్చేటట్టు ఏర్పాట్లు చేశాం. ఈసారి అదేవిధంగా మొత్తం జూబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఒక 20,000 మంది పేదవారికి ఈ గిఫ్ట్ ప్యాకెట్